వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో ప్రబోధానంద ఆశ్రమం మూత వేయాలని తహసీల్దార్ ఆఫీసు నందు చిన్న పొలమాడ గ్రామస్తులు, హిజ్రాలు, టీడీపీ వర్గీయులు బైఠాయించారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం తహసీల్దార్ కార్యాలయం నందు మున్సిపల్ వైస్ చైర్మన్ జిలాన్ బాషా మాట్లాడుతూ, ప్రబోధానంద ఆలియాస్ పెద్దన్నను అరెస్టు చేసి ఆశ్రమంను ప్రభుత్వ పరం చేయాలని, లేకుంటే 2,000 మందితో ఆశ్రమాన్ని ముట్టడిస్తామని తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇది పసిగట్టిన మన పార్లమెంట్ సభ్యులు జేసీ దివాకర్ రెడ్డి గారు, తర్వాత శాసనసభ్యులు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు దానిపై స్పందించి ఎలాగోలా ఆ స్వామీజీ అకృత్యాలు బయట పెట్టాలని చెప్పి తాడిపత్రి పట్టణ ప్రజలు భయభ్రాంతులవుతున్నారు. వాళ్ళకి రక్షణగా వాళ్ళు నిలబడి వాళ్ళ ప్రాణాలకి సైతం పణంగా పెట్టి ఆశ్రమంలోకి పోవడం జరిగింది. కానీ అక్కడుండే స్థానిక ఇతరులు అడ్డుకొని ఎంపీ గారి మీద దౌర్జన్యానికి పాల్పడితే ఆ రోజు పోలీసులు కూడా విఫలం చెంది వెనుకు తిరిగొచ్చినారు. కానీ మన పార్లమెంట్ సభ్యులు వెనుకు తిరగకుండా ఎలాగోలా దాన్ని పోవాలని చెప్పి పట్టణ పోలీస్ స్టేషన్లో 24 గంటలు ఆయన దీక్షలు కూర్చోడము, దానిపై సీఎం స్పందించడము, తర్వాత ఆక్టోపస్ అని పోలీసులకు రంగంలోకి దింపి ఆశ్రమంలో ప్రవేశించి మన కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, కొన్ని పార్టీలు కూడా మద్దతు పలుకుతున్నాయి. లేడు మొన్ననే చూసింటారు, స్థానిక ఇతరులు ఆశ్రమంలో ప్రవేశించినారు. మేము పోలీస్ సిబ్బందికి, మనం తహసీల్దార్కి ఒకటే విన్నపము, 10 రోజుల లోపల స్థానిక ఇతరులు ఖాళీ చేయించకపోతే మేము 2,000-3,000 మందితో ఆశ్రమాన్ని ముట్టడిస్తాము. అధికారులకు మేము తెలియజేస్తున్నాము, 10 రోజులు కేవలం 10 రోజుల లోపల కన్నా ఖాళీ చేయించకపోతే రిప్రజెంటేషన్ ఇస్తున్నాము పోలీస్ అధికారులకు, తహసీల్దార్లకు. దీనిపై స్పందించి మీ సమాధానం 10 రోజుల లోపల చెప్పాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం.